కోవిడ్ నైన్టీన్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్ నైన్టీ ఫైవ్ మాత్రమే అంటూ ప్రచారం చేశారు ఇప్పుడు కవాటం ఉన్న ఆ మాస్కులు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ వైరస్ వ్యాప్తిని ఈ మాస్క్ అడ్డుకోలేదని కరోనా పాజిటివ్ వ్యక్తులు వీటిని ఉపయోగించినప్పుడు కవాటం వలన వైరస్ బయటికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఈ మాస్క్ వాడటం వలన వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయితే కవాటం ఉన్న మాస్కులు కాకుండా సాధారణంగా మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు ఎన్ నైన్టీ ఫైవ్ కవాటాలున్న మాస్కులు వాతావరణంలో గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి అయితే వదిలిన గాలిని మాత్రం శుద్ధి చేయకుండా నేరుగా వాతావరణములకు పంపిస్తుంది కరోనా ఉన్న వ్యక్తులు వీటిని ధరించినప్పుడు వారి వదిలే గాలి ద్వారా వైరస్ వాతావరణాలకు చేరుతుంది గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేసిన తరుణంలో ఈ మాస్కులు వాడకంపై చాలా దేశాలు నిషేధం విధించాయి వదిలేసిన గాలిని నేరుగా వాతావరణంలో కలిపేలా ఉండే మాస్కులు ధరించి ప్రయోజనం లేదని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది క్లాత్తో తయారు చేసిన మాస్కులు వాడటం వల్లనే ఆరోగ్యకరమని సూచించింది కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో లాంటి దేశాలు వీటిని నిషేధించాయి ఇంట్లో తయారు చేసిన మాస్కులే వాడాలని మన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ముక్కును నోరును పూర్తిగా కవర్ చేసేలా క్లాత్తో కుట్టిన మాస్కులు వాడటమే శ్రేయస్కరం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా మాస్కును ఉతకాలి ఎండలో ఆరవేసిన తర్వాత తిరిగి వాడటం ఆరోగ్యకరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరు వాడిన మాస్కులు మరొకరు వాడవద్దు